మనకి ఇక్కడ బీజేపీతో తెగతెంపులు అయ్యే పరిస్థితి ఏమైనా కనబడుతుందా? సరే కలుసున్నామని పైపైకి చెబుతున్నప్పటికీ కూడా పొత్తుల విషయంలో ఇప్పుడు టీడీపీ జనసేన స్ట్రాంగ్ గా వెళితే సరే రాష్ట్ర బీజేపీతో పెద్ద ముప్పు ఉండకపోవచ్చు, కానీ పైన ఉన్న బీజేపీతో ఏమైనా మళ్ళీ ప్రాబ్లం ఉండే అవకాశాలు ఉంటాయా? అసలు బీజేపీ కూడా కలుస్తుందా? ఏంటి కన్ఫ్యూజన్? ఏంటి యాక్చువల్గా ప్రజలు ఓట్లు వేసిన తర్వాత 5 సంవత్సరాలు పరిపాలన చేయవలసిన టైం ఇంకా 2 సంవత్సరాలు ఉంది వైసీపీ పార్టీకి. ఈ రోజు పొత్తుల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం అంత నాకైతే అవసరం లేదేమో అనుకుంటున్నా. నిజంగా మీరు అన్నది కూడా, ఎందుకంటే బొలిశెట్టి గారు ఇప్పుడు ఈ 2 సంవత్సరాల ముందే రాజకీయాల గురించి మాట్లాడితే అది ముందస్తు ఎన్నికలకి సంకేతమా ఒకటి అర్థం కాదు, రెండోది ప్రజా సంక్షేమం ఏమైపోతుందో కూడా అర్థం కావట్లా. 2 ఏళ్ల ముందు నుంచే రాజకీయాలు మళ్ళీ మొదలైతే అది నా దృష్టిలో తప్పండి. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా 5 సంవత్సరాలు పరిపాలించే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు ఇచ్చారు. దాని గురించి ఈ రోజు మనం మాట్లాడుకుని పొత్తులు గెలవచ్చు వెళ్ళకపోవచ్చు, కలిసి వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు, దాని గురించి ఈ రోజు మాట్లాడాల్సిన అవసరం లేదు. లోకల్ పార్టీ సెలక్షన్స్ అయిపోయినాయి, ఇంకా ఉన్నాయి మన మిగిలిన ఏంటంటే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి, కోఆపరేటివ్ ఎన్నికలు ఉన్నాయి, అది చేయవలసిన అవసరం ఉంది. దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన నెసెసిటీ ఏం కనపడలేదు. కాబట్టి ఏదో పనికిమాలిన మాటలు మనం మాట్లాడుకుని ఇక్కడ టైం వేస్ట్ తప్ప ప్రజలు ఇబ్బందులు పడే ఇబ్బందుల గురించి కానీ, ఇవాళ ధాన్యం రైతులు పడే ఇబ్బందుల గురించి కానీ దాని గురించి మాట్లాడుకుంటే సమయం వద్దా వద్దా నా ఉద్దేశం. నిన్న కూడా నేను చెప్పాను చాలా మందికి, ఇంకా 2 సంవత్సరాలు సీఎం గా ఉండాలి. ఒకవేళ ఎవరైనా పొరపాట్లు చేస్తే సర్దిద్దుకుని ప్రజలకి మంచి పరిపాలన అందివ్వాలనేది జనసేన పార్టీ మా తరఫున కోరిక. మేము కూడా అర్జీ అనేది అదే, వాళ్ళ రైతులకి మీరు ఏదైతే ఇస్తానో నష్టపరిహారం చెల్లించండి, మా వంతు సాయంగా మేము 1 లక్ష రూపాయలు ఇస్తారని చెప్తే దానికి ఇమీడియట్ గా అందరూ కంప్యూటర్లు ఇవ్వడం ఇక్కడ ఒకటి. అంటే మీరు పార్టీ ప్లీనరీలోనో ఆవిర్భావ సభలోనో పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, అంటే మీ పార్టీ ప్లాన్స్ ఉంటే ఎజెండాస్ ఉంటే ప్రతి నెక్స్ట్ ఇయర్ కి మీ ప్లాన్స్ ఉంటాయి కాబట్టి అందులో భాగంగా అనుంటారేమో, మరి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను మాత్రం చీల్చే ప్రసక్తే లేదు అని చెప్పారు. అదే విషయాన్ని దానికే కట్టుబడి ఉన్నానని మన కర్నూల్లో కూడా అన్నారు. ఆ తర్వాత ఆ నెక్స్ట్ డేనే అసలు విత్ ఇన్ ద అవర్స్ లోనే ఎమ్మెల్యేలతో జగన్మోహన్ రెడ్డి గారు సమావేశం ఏర్పాటు చేసుకున్నారు, మీకు కూడా తెలిసే ఉంటుంది. ఆ క్రమంలోనే ప్రతి గడపకి 3 సార్లు వెళ్లాలని చెప్పారు కదా, అసలు ఇక్కడ ఇందులో చర్చ లేదు అని మీరు అంటే చర్చ జరుగుతుంది ఒక పక్కన, ఇప్పటికిప్పుడే మనం ఫుల్ స్టాప్ పెట్టినంత మాత్రాన ఆగిపోదు, ఒకరి తర్వాత ఒకరు ఎక్కడ కూడా చర్చ డౌన్ కానీకుండా హైప్ చేస్తూనే ఉన్నారు. ఒకటి లక్ష్మి గారు, పార్టీలకి ఇన్నర్ కాన్సెప్ట్ లో ప్లానింగ్స్ ఉంటాయి, దాని గురించి మనం మాట్లాడవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ సభలో మాట్లాడలే, వాళ్ళ ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టుకుని మళ్ళీ మనం 170 సీట్లు నెక్కాలన్నాడు ఆయన. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆవిర్భావ సభలో పార్టీక వ్యతిరేక ప్రభుత్వానికి వ్యతిరేక మనం చేయకుండా చూసే బాధ్యత నాది అంటే, ఇవాళ అందరూ కలవాలని ఆలోచన తీసుకొచ్చిందే వైసీపీ ప్రభుత్వం. ఎందుకంటే సినిమాలను ఇబ్బంది పెట్టడం కానీ, వ్యక్తిగత దాడులు కానీ, లేకపోతే ఏదైనా బిల్స్ ఆపించడం కానీ, పోలీస్ కేసులు పెట్టించడం కానీ, ఇటువంటివన్నీ జరుగుతున్నప్పుడు ఒక రకంగా మానసికంగా ఒత్తిడి ఉన్నప్పుడు అందరూ కలవాలని ఆలోచన రావచ్చు, కలిసి వెళ్ళొచ్చు. దానికోసం పెద్ద నేరం ఏం కాదు, తెలుగుదేశం పార్టీతో మేము కలిసి వెళ్ళొచ్చు, లేదా బీజేపీతో కలిసి వెళ్ళొచ్చు. ఇంతకుముందు వైసీపీ నాయకులు కూడా జనసేన పార్టీని కలవమని సందర్భాలు ఉన్నాయి. ఇంత 2019 ఎలక్షన్స్ లో తెలుగుదేశం వాళ్ళు కూడా అడిగినట్టు సందర్భాలు ఉన్నాయి, మేము దాంతో మానేసి సిపిఐ సిపిఎం తో కూడా వెళ్ళిన సందర్భాలు మీకు తెలుసు. అంటే రకరకాల పొత్తులు ఉంటాయి ఎలక్షన్స్ లో, రాజకీయ ఎత్తుగడలలో భాగంగా మనం ఎవరిని తప్పు పట్టవలసిన అవసరం లేదు. వాళ్ళ ఆలోచనలు చేసుకొని ఉండే ఇబ్బంది లేదు, మా ఆలోచన మేము చేసుకుంటాం. ఇప్పుడు మా పార్టీలో ఏం జరగాలో కూడా డిసైడ్ చేయడానికి వైసీపీ నాయకులే హక్కు లేదు, వాళ్ళ పార్టీలో ఏం చేయాలో తెలుగుదేశం పార్టీలో ఏం చేయాలో చేయడానికి మాకు హక్కు లేదు. అంటే నేను ఎథిక్స్ మాట్లాడుతున్నాను, అది లేదు ఇలాగే మాట్లాడుకుందాం ఇదే కరెక్ట్ అనుకుంటే దానికి కూడా నేను రెడీగా ఉన్నాను. ఇప్పుడు కలవకూడదని ఎక్కడుందమ్మా? ఇప్పుడు తెలుగుదేశంలో జనసేన కలవకూడదని ఉందా? 2014లో కలవలేదా? 2019లో ఇడిపోలేదా? ఇప్పుడు రాజకీయాల్లో కొన్ని అండర్స్టాండింగ్స్ ఉంటా ఉంటాయి. అదే బీజేపీతో తెలుగుదేశం కలిసి ఉంది, అదే బీజేపీతో ఈ రోజు ఇడిపోయింది, వాళ్ళు ఏళ్ళు కలవని అంటా ఉన్నారు, రేపు కలవచ్చేమో, కలవకూడదని ఏముంది చెప్పండి మీరు. ఇవాళ తెలుగుదేశం అనే పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీకి ఎగ్రెస్ట్ గా పుట్టిన పార్టీ, మన ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసింది, దానికి ఎవడన్నా అభ్యంతరం చెప్తారా ఏంటి చెప్పండి. కాబట్టి పొత్తుల గురించి మాట్లాడుకుంటాం అనేది ఇప్పుడు పద్ధతి కాదు, ఎవరి అభిప్రాయం వాళ్ళు మాట్లాడి ఉండొచ్చు. రైట్, శ్రావణ్ గారు అన్నట్లుగా వ్యూహాల గురించి కూడా వ్యూహాలు వేయడం కూడా తప్పే ప్రతిపక్షాలు అన్నట్టు మాట్లాడుతున్నాయి. బొలిశెట్టి గారు, ఇక్కడ ఇంకొకటి, ఇక్కడ ఒక పెద్ద లిస్ట్ వచ్చింది, మరి అది ఇది మరి అధికార పార్టీ తయారు చేసిందా లేకపోతే మరి
ఇంకొంచెం ముందుకొచ్చి జనసేన అండ్ టీడీపీ తయారు చేశారో తెలియదు, కానీ సోషల్ మీడియాలో ఒక లిస్ట్ ఒకటి వైరల్ అవుతుందండి. టీడీపీ జనసేన పొత్తులో జనసేనకి కేటాయించబోయే స్థానాలు శ్రీకాకుళం దగ్గర నుంచి మొదలు పెడితే కడప వరకు మొత్తం ఒక్కొక్క జిల్లాలో, అంటే ఈ ఫస్ట్ పాత 13 జిల్లాల వారి చొప్పున 2-3 నియోజకవర్గాలను కలుపుకొని దాదాపుగా 40-45 ఎమ్మెల్యే సీట్లు జనసేనకి, 5-6 ఎంపీ సీట్లు కూడా ఇచ్చేలాగా ఒక ప్రాథమిక ఒప్పందం కుదిరిందంట ఆల్రెడీ మరి జనసేనకి టీడీపీకి. అమ్మ నేను చెప్పను, నేను తాడేపూడు ఇన్ఛార్జ్ అమ్మ. నేను నాకైతే మా పార్టీ నాయకుల దగ్గర నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, మా మీటింగ్ లో కూడా మాట్లాడే సందర్భం లేదు. ఈ రోజు వరకు పొత్తుల గురించి మా నాయకులు ఇద్దరు మాట్లాడుకున్నది లేదు. ఇది వాస్తవం. ఎందుకంటే రకరకాలుగా సోషల్ మీడియాలో వంద పెడతా ఉంటారమ్మా అవన్నీ మనం దాని ఫాలో. కానీ అంటే ఇదేంటి అంటే ఇప్పుడు మీ రెండు పార్టీల మీద అధికార పార్టీ ఏదో ట్రాప్ వేస్తుంది, ఆ ట్రాప్ లో పడి ఈ పార్టీలని కొట్టుకుంటున్నాయి అనేది కూడా ఎనలిస్టులు అంటున్న మాట. అంటే ఇది కూడా ఏదైనా ట్రాప్? అది రాజకీయాలు ఎత్తుకడం అదే ఉండొచ్చు. దానికి మనం ఏం మాట్లాడుతూ ఉండు, వాళ్ళు చేశారని దానికి మన దగ్గర ఆధారం లేదు. వాళ్ళ మనం వాళ్ళని మాట్లాడవలసిన అవసరం లేదంటాను నేను. ఇప్పుడు అన్యాయంగా మనం ఎవరిని మాట్లాడకూడదు, వాళ్ళంటే మనం ఊరుకోకూడదు. బట్ దట్ ఈస్ పాలసీ. అంతేగాని వాళ్ళే చేశారంటే మన దగ్గర ఇక్కడ ఆధారం లేదు. సోషల్ మీడియాలో లిస్ట్ వచ్చింది, నేను కూడా చూసా. వెస్ట్ గోదావరిలో 5 సీట్లు, అలాగే 6 సీట్లు, అలాగే కొన్ని ఈస్ట్ గోదావరిలో కొన్ని, అలాగే 45 సీట్ల దాకా ఇస్తారు అని. ఎవరిస్తారు ఎవరు తీసుకుంటారో ఎవరికి తెలియదు. మా పవన్ కళ్యాణ్ గారు కానీ మా పార్టీ ఆఫీస్ నుంచి ఇన్ఛార్జ్లు కానీ ఎవరు మాట్లాడలేదు. ఇది వరకు పిఎస్సీ చైర్మన్ మాట్లాడలేదు. మనం ఎలా ఊహించుకుంటాం? తెలుసేమో సోషల్ మీడియాలో ఎలాంటి అన్ని పుట్టించి రాజకీయ ఎత్తుగడలతో వ్యూహాలు మార్చేటువంటి సంస్కృతి బాగా విష సంస్కృతిగా మారింది. వాస్తవానికి మేము ఇంకా ప్రజలు పడుతున్నటువంటి వేదన బాధలు, ప్రతిరోజు జరిగేటువంటి హత్యలు అత్యాచారాలు మీదే నిరంతరం తెలుగుదేశం పార్టీ ఒక పోరాటం చేయటం కానివ్వండి, ప్రజలను చైతన్యవంతులు చేయటం కానీ వీటి పేరు మీదే ఉంది. కానీ అసలు పొత్తుల గురించి లేకపోతే సీట్లు పంపకాల గురించి అది 2 సంవత్సరాల తర్వాత ఎన్నికల ముందు జరిగేటువంటి విషయాలు. అవన్నీ పెద్దలు మన జనసేన నాయకులు చెప్పినట్టు అవన్నీ రకరకాల పుకార్లే తప్ప పార్టీల పరంగా మాకైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించి అలాంటి